దయచేసి అందరూ సోషల్ పోస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. నమస్కారం. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్. మా డివోషనల్ ఛానల్లో మా యొక్క అన్ని కార్యక్రమాలన్నీ కూడా మీరు రెగ్యులర్గా చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉన్నారు, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేయండి, అన్ని ప్రోగ్రామ్స్ కూడా మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది. మా ఈ రాశి ఫలితాలు మీకు నచ్చిందనుకోండి, మీ యొక్క ఫ్రెండ్స్ బంధుమిత్రులందరికీ కూడా వాట్సాప్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఈ లింక్ని అలాగే షేర్ చేయండి. మీరు పొందిన ఆనందాన్ని అందరు పొందుతారు. ఇక సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఈ అక్టోబర్ నెల రాశి ఫలితాలు, ఈ నెల అంతా కూడా పండుగల యొక్క నెల అని కూడా మనం ఇంత ఇదివరకు కూడా అనుకున్నాం. శరన్నవరాత్రి, బతుకమ్మ పండుగలు, ఎక్కడ చూసినా కోలాహలమైనటువంటి పూజలు, వెంటనే దీపావళి, ఇవన్నీ కూడా ఈ నెలలో చాలా రాబోతున్నాయి. 12 రాసుల యొక్క గతులు కూడా కొంచెం ముందు వెనకగా చక్కబడుతున్నాయి. ఈ జ్యోతిశాస్త్రం అనేది ఒక అధ్యయనం, ఇది ఒక సైన్స్, ఇదొక మంచి ప్రిడిక్షన్, ఒక గణితమైనటువంటి ఒక ప్రిడిక్షన్. ఎంతోమంది మహానుభావులు ఋషులంతా కూడా తయారు చేసినటువంటి ఈ యొక్క జ్యోతిశాస్త్రాన్ని, 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిక్పాలకులు అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి యొక్క ఫలితం. మీ యొక్క రాశి ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ లగ్నం నుంచి, ఆ యొక్క నక్షత్రం నుంచి, ఆ యొక్క రాశి నుంచి ఎలా ఉంటుంది, ఈ నెల ప్రయాణం ఎలా ఉంటుంది అనేదాన్ని సంపూర్ణ అవగాహనతో చాలా చక్కగా ప్రిడిక్షన్ చేసి దీనికోసం లెక్కించి ఏదో ఆశామోషిగా చెప్పడం కాదు, చాలా ఇదిగా క్షుణ్ణంగా దీన్ని చూస్తే ఏదో ఆశామోషిగా చెప్పడం. భారతీయులు బాగా విశ్వసిస్తారు, ఏం జరుగుతుందో, నాకు ఈ నెల ఎలా ఉంటుందో, నేను ఆర్థికంగా బాగుంటానా, వ్యాపారంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం ఉంటుందా, లేదా సాయంత్రానికి సెటిల్మెంట్ అయిపోతుందా, ఎన్ని టెన్షన్స్ సార్, వీటన్నిటికీ ఇది ఒక మంచి పరిష్కారమైనటువంటి ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. 12 రాసులకి కూడా ఈ నెల ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటాము. జ్యోతిశాస్త్రం అనేది పడుతున్నటువంటి వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిశాస్త్రమే జీవితం కాదు. మీ యొక్క పుట్టిన సమయంలో ఉన్నటువంటి లగ్నం, నక్షత్ర ప్రకారం సంపూర్ణ జాతకాన్ని చేయొచ్చు. మేము ఇచ్చే ప్రిడిక్షన్స్ ఒక 50% మీ యొక్క వ్యక్తిగత జీవితానికి అనుకూలిస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీరు పుట్టిన సమయము, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ద్వారానే సంపూర్ణంగా ప్రిడిక్ట్ చేయొచ్చు. మీరు మీ యొక్క సొంత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిశాస్త్ర నిపుణులు, సద్గురుల్ని సంప్రదించి ఉచిత రీతిలో వారిని దక్షిణ రతాంబూలాలతో సత్కరించి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే ఇక కింద నెంబర్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని చేసుకోవచ్చు. ఆన్ ఫోన్ లేదా విజిట్ చేయొచ్చు, తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇప్పుడు 12 రాసులు లేక ఈ నెల అక్టోబర్ నెల ఎలా ఉందో ఒక్కొక్క రాశిగా చూద్దాం. తల్లిదండ్రులను పూజిద్దాం, గురువులను గౌరవిద్దాం, సదా దైవ ప్రార్థనతో ఉంటాం, చిరునవ్వుతూ ఉంటాం ఇప్పుడు కూడాను. జ్యోతిశాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు అక్టోబర్ నెలలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయంటే సౌకర్యవంతమైనటువంటి నెలగా చెప్పవచ్చు. నెల ప్రారంభంలో సూర్యుడు మరియు బుధుడు మీ 5వ ఇంట్లో బుధాదిత్య యోగంతో ఉన్నాడు కాబట్టి ఫలితంగా జీవితంలో వివిధ రంగాల అన్ని రంగాలలో కూడా ప్రభావం ఉంటుంది. అదృష్టం మీ యొక్క డోర్ తడుతూనే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నెల చాలా బాగుంటుంది వ్యాపారస్తులకి, స్టార్టింగ్ విత్ బిజినెస్ మ్యాన్, మంచి బిజినెస్గా ఉంటుంది. అనుకూలమైనటువంటి సమయం అనుకోవచ్చు. విదేశీయ పెట్టుబడులు లేదా మీకు బ్యాంక్ రుణాల కోసం ట్రై చేస్తున్న వారు, లేదా మీకు రావాల్సినటువంటి పాత బాకీ ఏదైనా ఉంటే కూడా ఈ నెల మీకు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ వ్యాపార పథకాలని రూపొందిస్తుంటారు. షాపులు, స్థల మార్పులు కనిపించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపార అభివృద్ధికి ఇంకా అద్భుతమైనటువంటి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ని కూడా చేస్తూ ఉంటారు. చేతి వృత్తుల వారికి కాస్త నిరాశాజనకంగా ఉందని చెప్పచ్చు ఈ నెలంతా కూడా. కొత్త కంపెనీలో చేరే వారికి, ఉద్యోగం కోసం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి, కొత్త కంపెనీలు వచ్చేసే వాళ్ళకి ఈ నెల ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. పదోన్నతి చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, ఇంక్రిమెంట్స్ కనబడుతున్నాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి కాస్త ఏకాగ్రత అవసరం, ఆ యొక్క ఫైల్స్ అంతా కూడా మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది, జాగ్రత్తగా ఉంటుంది. అదనపు బాధ్యతలు కూడా మీ మీద పడుతుంది, జాగ్రత్తగా చెప్పచ్చు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థులు
అద్భుతమైనటువంటి ఒక మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీయ విద్య కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి మీకు అండగా ఉంటారు. అది నేను చెప్పేది ఈ యొక్క జాతకం అంతా కూడా స్త్రీ పురుషులు ఇద్దరిని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. కుటుంబ సభ్యులు అన్నదమ్ములు కానీ అక్కజల్లు కానీ భార్య భర్త భర్త భార్య వీళ్ళకందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పారు. ఇంట్లో కొత్తగా అడుగు పెట్టేవాళ్ళు అంటే మీ ఇంట్లో మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం అయ్యి కోడలో లేకపోతే అల్లుడో వచ్చే ఒక మంచి శుభకార్యం లేదా మనవడో ఇలాంటి ఒక కొత్తగా ఇంకొక టికెట్ యాడ్ ఆన్ ఆన్ యువర్ హౌస్ వాళ్ళకి వెల్కమ్ చెప్పండి. చక్కటి ఒక గృహయోగం ఇంట్లో ఒక మంచి ఇది ఒక చెప్పచ్చు మీ భాగస్వామితో అంటే ఈ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ ఫ్యామిలీ పార్ట్నర్స్ వీళ్ళందరితో కూడా ఏదైనా అవగాహన లోపం ఉంటే అవన్నీ కూడా తీరిపోయే అవకాశం కనబడుతుంది. కానీ మాసం ద్వితీయంలో ఏం చెప్పబడుతుంది, కొత్త వ్యక్తులు మోసగించే అవకాశాలు బాగా ఉంది, ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి అంటున్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మన విషయాన్ని ఇతరులతో డిస్కస్ చేయకండి, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయండి లేదా మీకు మీరే బేరే చేసుకోండి. సంతానం కదలికపై దృష్టి పెట్టండి బాగా చెప్తున్నారు. జాగ్రత్త, ద్రవ్యపరంగా ఈ నెల మీకు మిశ్రమం అంటే డబ్బులు కొంచెం మిశ్రమంగా ఉన్నా కూడా ఖర్చులు అదుపులో ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు నివారిస్తే ద్రవ్య ఇది కూడా మీకు ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ వర్గాల నుంచి డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీరు ఎంఎస్ఎంఈ లోన్ కానీ ఇంకో దానికైనా పెట్టుంటే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల కాస్త హెచ్చు తగ్గులు కూడా బాగానే ఉన్నాయని కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా కనిపించకపోయినటువంటి పత్రాలు లేదా యొక్క మీ యొక్క ఏదో విలువైనటువంటి వస్తువులు ఈ నెల మీకు కనబడే అవకాశాలు ఉన్నాయి, దొరుకుతుంది కూడా. ధార్మికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి పొందుతారు. కేతువు మీ ఆరో ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు కొంచెం కనబడుతున్నాయి. జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఒక జనరల్ చెకప్ చేసుకోండి. ఈ యొక్క ఇంటి నిర్మాణాలు లేదా రియల్ ఎస్టేట్ వారికి కాస్త మందకొడిగా జరుగుతుందని కూడా చెప్పచ్చు. కొంచెం ఇంటి పెద్దవాళ్ల పట్ల సరైనటువంటి శ్రద్ధ వహించాలి. మీరు మీ యొక్క ఆహారపు అలవాట్లని మార్చుకోవాలని కూడా చెప్తున్నారు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ 70-30గా ఉంది. మీకు రైతులకి మంచి పంట పండే అవకాశాలు కనబడుతున్నాయి. పారిశ్రామిక వ్యక్తులకి వైద్య రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం అక్టోబర్ 2, 22 3:11 నుండి 4:10, 2022 6:02 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ యొక్క 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గమ్ గణపతి నమః, సైలెంట్గా ఉండండి, ఎవరితోనూ ఉద్రేకంగా వెళ్ళకండి. మిమ్మల్ని రెచ్చగొట్టే అవకాశాలు కూడా కనబడుతుంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 29-10, 2022 9:05 నుండి 31-10, 2022 వరకు కూడా 11:23 వరకు కూడా ఉంది చంద్రాష్టమం. ఈ నెల 2 సార్లు వస్తుంది మీకు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. ఈ నెల అంతా కూడా 12-13 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. మంగళవారం ఏ పనైనా చేయండి ఈ నెలంతా కూడాను. కార్యసిద్ధి కలిగించే రంగు వచ్చేసి మీకు ఊదా రంగు, ఆకుపచ్చ రంగు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 4 అని చెప్పవచ్చు. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. శరన్నవరాత్రి వస్తుంది కాబట్టి చక్కగా ఆల్రెడీ శరన్నవరాత్రిలో రోజుల్లోనే ఉన్నాం. దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని, దుర్గా సప్తశతి పారాయణి, ఒక చండీ హోమాన్ని చేయండి, అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి. మీ అమ్మవారి దేవాలయాన్ని దర్శించినప్పుడు మీ వయసు ఎంత ఉందో, స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా కూడాను మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను నేతి దీపం కానీ నువ్వుల నూనెతో దీపం కానీ వెలిగించండి. మన కష్టాలన్నీ కూడా తొలగి ఆనందంగా ఉంటాము. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.